విద్య అందిస్తే ఆ బీదరికం లేకుండా అతను తనంతట తాను ఆ బీదరికం తొలగించుకొని పైకి వస్తాడనమాట. ఆ విధంగా బీదవరికి మెయిన్ విద్య ఇవ్వాలి. అసలు ఈ కార్పొరేట్ స్కూల్ మొత్తం నాశనం చేసే విధంగా కూడా చేయాలని చెప్పి నేను అనుకున్నా. అదే విద్య ఆరోగ్యం వరకు వస్తే చిన్న కడుపులోకి వచ్చిన చాలా టెస్టులు చేసి మన తన 5 నుంచి 15 వేల లక్షల వ్యవధిలో అట్లా తీసుకుంటుంటారు. కార్పొరేట్ వైద్యం కూడా తొలగించాలి. అదేవిధంగా మన కేసీఆర్ సార్ గురించి చెప్తే నిజంగా కేసీఆర్ సార్ మల్లన్న అనేవాళ్ళు లేకపోతే కేసీఆర్ సార్కు భారతరత్న అవార్డు ఇచ్చే అవకాశం కూడా చాలా ఉన్నాయి. నిజంగా కేసీఆర్ అన్నమా మల్లన్న లేకపోతే ఆయన చేసిన కుళ్ళు కుతంత్రాల్లో దౌర్జన్యాలు భూ కబ్జాలు ఆ విధంగా అన్నీ ముందరికి అయి ప్రశ్నించడం వల్లనే అది సార్ అరే కేసీఆర్ అంటే ఇంతనా అని చెప్పి చాలా పబ్లిక్ చాలా మందికి తెలిసింది. అదేవిధంగా మళ్ళా సేవా కార్యక్రమం చాలా చాలా మంచిది. చాలా మందికి దాదాపు చాలా మందికి సేవ చేస్తున్నాడు. ఒక మనిషికి మానవ సేవే మాధవ సేవ చాలా మంది అన్నారు. పెద్ద దేవుడు కూడా అదే మా బాధలు నచ్చాడు. ఒక మనిషికి సేవ చేస్తే చెడు జరుగుతుంది అని మంచి మాత్రం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నేను తొందరగా పనిచేస్తే బాగుందని మీకు అనిపించింది కదా, సేఫ్ అనే తొందరగా చేసే కార్యక్రమం మీరు ఎందుకు వాళ్ళు కలిసి పనిచేయాలనుకుంటున్నారు? నా ఇండియా నాకు 3 విషయాలు చెప్పదలుచుకున్నా. విద్య, వైద్యం, లంచగొండితనం. లంచం ఎందుకంటారా, నా లైఫ్లో జరిగింది. మా నాన్న చనిపోయి 5 years అవుతుంది. దాని తర్వాత మా మమ్మీ పెన్షన్ కోసం 1.5 సంవత్సరం తిరిగాను నా సర్నార్ పోస్ట్ ఆఫీస్లో. నా పేరు మహేష్, నేను ఫోటోగ్రఫీ చేస్తాను. నేను ఉండేది ఎలిమినాలు. విద్య అంటారా, మా చెల్లెలు కొడుకుని చదివిస్తున్నాను. ఇప్పుడు చదివించే స్కూల్లో ఫస్ట్ క్లాస్కి 22,000 కడుతున్నాను. అదే గవర్నమెంట్లో అయితే తక్కువలో ఉంటుంది. కానీ చేర్చాలి అనుకున్నాను, కానీ చదువు బాగాలేదు. మనకు కేసీఆర్ అంటాడు ఇంగ్లీష్ మీడియం, మా మీడియం ఇవంటే అసలు ఇది లేదండి. ఇంకోటి వైద్యం అంటారా, అది నేను ఫేస్ చేశాను. నా నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేశాను. అక్కడ 1,00,000 వరకు వచ్చాను. అంతేందుకు ఇప్పుడు నేను కిడ్నీ సమస్య బాధపడుతున్నాను. మా అమ్మ కంటి బాధపడుతున్నాను. నాకు తనకు చేయించాలంటే కష్టంగా ఉంది. నేను చేసేది ఒక్కరిని. అన్నీ చాలా ఇబ్బందులు అన్న. అసలు మన పాలనే దరిద్రంగా ఉంది చెప్పాలంటే. నమస్తే మల్లన్న, నా పేరు రవి అన్న. నేను యాడ్ ఏజెన్సీ రన్ చేస్తాను. నాకు ఒక చిన్న క్వశ్చన్ అన్న. ప్రతిరోజు వార్తలు చూస్తాం. ఇది మీరు హుజూరాబాద్ బైకోలు అయినప్పుడు మీకు వాళ్ళు ఏమైనా ఇస్తే మీరు తీసుకోండి అని అంటున్నారు. అయితే అప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చినప్పుడు తీసుకుంటే అందులో ఎవరో ఒకరు గెలుస్తారు కదన్న. అలాగే ఈటల రాజేందర్ గెలిచాడు. ఇప్పుడు మునుగోడు సభలో, మునుగోడు బైపోల్లో కూడా అదే చెప్తున్నారు. మీరు ఎవరో ఒకరు पंचना गेलुस्तर कदा मल्ल वालू मल्ल मोदटिकी वस्तारु कदा दी मंచి क्वेश्चन अडिगारु दी ప్రజల్ని ఉప ఎన్నికల్లో డబ్బులు ఎందుకు తీసుకోమంటున్నారు అనేది క్వశ్చన్. నువ్వు నేను కలిసి తపస్సు చేసినా వాడు పంచకమానడు వీడు తీసుకోకమానడు ఒకటి. రెండో అంశం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఎన్నికలకు దిగుతావో నీ ఎజెండాని ఎన్నికల్లో తీసుకుపోతావో అప్పుడు డబ్బులు నిర్మూలించే కార్యక్రమం చేయాలి. అప్పటిదాకా ప్రజల్ని డబ్బు తీసుకోవద్దు అంటే ఉప ఎన్నికలు వస్తున్నాయంటేనే ప్రజలు విపరీతంగా ఆశపడుతున్నారు. ఎప్పుడు ఇస్తావు ఎంత ఇస్తావు ఏడిస్తావు ఈ ఊరిస్తుంది పునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు ఇస్తావు ఎంత ఇస్తావు ఏడిస్తావు. మరి మనమేం చేయాలి దీంట్లో? ఒకవేళ నువ్వు తీసుకోదన్నవే అనుకో, రవి అంటరానోడయా రవికి బాగా పైసలున్నాయి అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు పంచేటువంటి డబ్బులు ఎవరివి? మనవే అన్న, ప్రజలవే. కానీ మళ్ళీ వాళ్ళు పంచినందుకు ఇప్పుడు గెలిచే అతను మళ్ళీ ఆ పైసలు రిటర్న్ రావాలంటే మళ్ళీ మన మీదే పడతాడు కదా అంటున్నా. నేనేమంటున్నా, ఒక అరాచకం మించినప్పుడు మాత్రమే మంచి పుడుతుంది. ఈ అరాచకాన్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి మంచి పుట్టడం కోసం అని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.